ప్రవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిభిస్సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనా భవతు. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్టా తదప్యేష శ్లోకో భవతి. తద్వృత్తివిశేష ప్రత్యుపస్థాపకస్య కర్మణ అనవస్థితత్వాత్ సుఖస్య క్షణికత్వం. సో అక్కడ ఉన్న చర్చని సమరైజ్ చేయాలంటే, సుఖము, సుఖము అంటే ఆనందానుభవము, ఇది లోకంలో ప్రసిద్ధి ఎలా ఉందంటే విషయ సుఖము అనే రూపంలో ప్రసిద్ధిగా ఉన్నది. అంటే సుఖము బాహ్య విషయము, బాహ్య కన మన చేతను దర్శింపబడేటువంటి, అంటే శబ్దరూప రసస్పర్శ గంధ అవి విషయములు అనబడతాయి. సో వాటి యందు సుఖము కలదు అనే ఒక లోకంలో ప్రసిద్ధి ఉన్నది. ఈ ప్రసిద్ధి ఎలా ఎందుకు వచ్చింది అంటే, సుఖము అన్నది ఆత్మ యొక్క స్వరూపము. ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే, మనస్సు ఆలోచనలు ఏవైతే గలవో ఆ ఆలోచనలకి మూలంలో అధిష్టానంగా ఆత్మ గలదు. ఆభరణాలకి అధిష్టానం బంగారమైనట్టుగా ప్రతి ఆలోచన వెనుక ఆత్మ చైతన్యమే కలదు. అంచేతనే ఆలోచన స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆలోచనను మీరు బ్యాటరీ లైట్ వేసి చూడక్కర్లేదు, లేకపోతే కంటితో చూడక్కర్లేదు. ఆలోచన అలా పుడుతూనే ప్రకాశించేస్తుంది. వాట్ ఏ థింగ్ ఇట్ ఈజ్. ఆలోచన అలా కలగ్గానే ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఈ పైన ఇది ప్రకాశించటం తర్వాయి, ఎలా ప్రకాశిస్తుంది, దీనికి లైట్ వేయాలా, ఏం చేస్తే ప్రకాశం, ఇజ్ ఇట్ ఆల్ దే. నెక్లెస్ పెట్టుకోగానే బంగారం పెట్టేసుకున్నట్టే. ఏమంటే నెక్లెస్ పెట్టుకున్నారు ఆవిడ, కానీ ఇంకా బంగారపు సొమ్ములు పెట్టుకోవడం తర్వాయే అని ఉంటుందా అలాగా? నెక్లెస్ పెట్టుకున్నారంటే బంగారం పెట్టేసుకున్నారంటే లెక్క. ఇంకా వేరే బంగారం పెట్టుకునేందుకు వేరే ఎఫర్ట్ ఏం చేయనక్కర్లేదు. అలాగే సో ఆలోచన వచ్చిందంటే ప్రకాశించేస్తుంది. అంటే అర్థం ఏమిటి? స్వయం ప్రకాశంగా ఉన్నది ఆలోచన. అంటే అది స్వయం ప్రకాశ చైతన్యమునందు పుడుతోంది అని మనకి స్పష్టమైపోతుంది. కాబట్టి ఈ ఆలోచన ఏం చేస్తుందంటే, మనకి మన స్వరూపాన్ని మనకి జారిపోయేట్లా చేస్తుంది. ఎందుకంటే ఆలోచన తమస్సు చేతను కప్పివేయబడుతూ ఉంటుంది. సో ఎంతసేపటికి గతానికి సంబంధించినటువంటి దుఃఖాలను భావన చేస్తూ ఉంటాడు, లేకపోతే వాసనలు ఉంటాయి, ఈ వాసనలను పెట్టి కోరికలు ఏవో పుడుతూ ఉంటాయి. ఈ కోరికలు ఎలా ఉంటాయంటే, మామూలు స్టీల్ గ్లాసులో మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు, వెండి గ్లాసులో మంచినీళ్ళు తాగితే బాగుండు అనిపిస్తుంది. వీడు అత్తారింటికి వెళ్తే వాళ్ళు వెండి గ్లాసులో మంచినీళ్ళు ఇస్తారు, వీడి కోసమే స్పెషల్గా చేయించి పెట్టారు అది. సో వెండి గ్లాసులో మంచినీళ్ళు తాగితే బాగుండు అనిపిస్తుంది, అంతే. ఇంకా ఆ తర్వాత నుంచి వీడికి ఆ వెండి గ్లాస్ వచ్చేది వరకు వీడు దుఃఖంతో ఉంటాడు. తీరా వెండి గ్లాస్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఏదో సుఖాన్ని పొందుతాడు, ఆ తర్వాత అతను అంతా పాడైపోతే మళ్ళీ దుఃఖాన్ని అనిపిస్తుంది. సో ఈ విధంగా సందర్భం లేనటువంటి కోరికలన్నీ, ఏ కోరికకి వెనుక ఒక మీనింగ్ లేనటువంటి డిజైర్స్, ఎప్పుడైతే కోరికల్లో సందర్భం లేదో వాటి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా అసందర్భంగా అయోగ్యంగా ఉంటాయి. మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ మీనింగ్లెస్ ఎఫర్ట్స్. సో ఈ విధంగా వీడు మనస్సు కల్లోలితమైపోయి ఉంటుంది. దాంతో ఆ మనస్సులో మూలభూతంగా అధిష్టానంగా ఉండేటువంటి చైతన్యము, దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్, ద సెన్స్ ఆఫ్ నౌ, దట్ రియాలిటీ యాస్దో కప్పుబడిపోయినట్టుగా ఉంటుంది. ఈ లోపల ఏమవుతుంది? కోరిక పుట్టిందనుకోండి, కోరిక అంటే అశాంతి అని అర్థం. కోరిక అంటే డిస్టర్బెన్స్ కదా, డిస్టర్బెన్స్ అంటేనే అశాంతి, మనకు అనుభవమే కదా. కోరికలు ఎంత ఎక్కువ ఉంటే వాడు అంత అశాంతికి గురి అవుతూ ఉంటాడు. కోరిక తీరింది అంటే, ఒక కోరిక తీరింది అంటే వెంటనే ఆ శాంతి చల్లారిపోతుంది, శాంతమైపోతాడు. దట్ ఇన్నర్ స్టిల్నెస్ విచ్ ఈస్ సేమ్ యాజ్ ఇన్నర్ పీస్, దానికే ప్రసన్నత అంటే. సో నీరు కలగాపులకంగా ఉంటే బురదంతా పైకి వస్తుంది, అలాగే వాసనలన్నీ పైకి వస్తూ ఉంటాయి మనస్సులో. ఎప్పుడైతే ఒక కోరిక తీరిందో ఆ ఇన్నర్ స్టిల్నెస్ వస్తుంది. వీడి ప్రయత్నమే ఉండదు, వీడి సహజంగానే ఆ కోరిక తీరగానే దట్ డిమాండింగ్ ఆర్ ప్రాజెక్టింగ్ ఈగో సబ్సైడ్ అయిపోతుంది, వెంటనే మనస్సు ప్రసన్నమైపోతుంది. మనస్సు ప్రసన్నమైపోతే దట్ ఇన్నర్ పీస్లో ద
దట్ జాయ్ కమ్స్ అవుట్. వై జాయ్ కమ్స్ అవుట్? ఇట్ ఈస్ లైక్ మీరు డ్రిల్ చేస్తూ ఉంటారు, డ్రిల్ చేస్తూ ఉంటే బూడిద వస్తూ ఉంటుంది డ్రిల్కి, ఎందుకని ఇట్ ఈస్ కటింగ్ త్రూ స్టోన్. సడన్లీ ఇట్ హిట్స్ ఏ వాటర్ స్ప్రింగ్, దాంతో ఇంకా మీరు ఆపుదా ఉంటే ఆగదది. ఆ బూడిదని అంతని తోసేసుకుంటూ జమ్ అని వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చేస్తే వీళ్ళు అరే వాటర్ వచ్చింది వాటర్ వచ్చింది కట్టేయండిరా కట్టేయండిరా అని పైన ఈ గోనుగుడ్డ సంచిలో వేసి తాళ్ళు వేసి కట్టడానికి ప్రయత్నం చేస్తారు. నో, యూ కెనాట్ స్టాప్ ఇట్. అలాగే ఎప్పుడైతే మీరు ఇన్నర్ పీస్ని పొందినారో వెంటనే యూ విల్ హిట్ దట్ ఇన్నర్ జాయ్ విచ్ ఈజ్ ఆత్మస్వరూపం, దాంతో ఆనందం కలుగుతుంది. మళ్ళీ ఈ స్థితి కొద్దిసేపే ఉంటుంది, ఎందుకంటే ఈ స్థితిని మీకు కలిగించినటువంటి పుణ్యకర్మ అది అనవస్థితము. కర్మణ అనవస్థితత్వాద్ తద్ వృత్తి విశేష ప్రత్యుపస్థాపకస్య కర్మణ. ఆ ఇన్నర్ స్టిల్నెస్ని మన ముందు ప్రవేశపెట్టినటువంటి ఆ శుభకర్మ ఏదైతే కలదో, ఆ ఉల్లాసరూపమైన వృత్తిని మనకు కలిగించిన శుభకర్మ, శుభకర్మ ఉండబట్టే సుఖం కలిగింది వీడికి, ఆ శుభకర్మ తాత్కాలికంగా ఉంటుంది. సో గోంగూర పచ్చడి కలుపుకు తింటే ఆ సుఖం ఎంతసేపు ఉంటుంది? ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటే గొప్ప, తాత్కాలికంగా ఉంటుంది. ఏదో పుణ్యకర్మ ఉండబట్టి వీడికి లభించింది, అది అంతసేపే ఉంటుంది. యూ కెనాట్ హ్యావ్ శాశ్వత సుఖం అవుట్ ఆఫ్ ఇట్. అంచేతనే ఆ శుభకర్మ అలా ఖర్చు అనవస్థితత్వాద్ ఇట్ ఈస్ వెరీ ట్రాన్సియంట్. అవస్థిత స్థిరంగా ఉండదు. శుభకర్మ చిన్నది, దాని ఫలం కూడా చిన్నది, దాంతో దానివల్ల కలిగే సుఖము క్షణికము. ఏమవుతుంది అది క్షణికం అవటానికి హేతు ఏమిటి అంటే వీడికి ఆ సుఖానుభూతిలో ఉంటాడు, ఇంతట్లోకి మైండ్ వాసన ఉంటుందిగా, ఇట్ కమ్స్ అవుట్ విత్ ఎ న్యూ డిజైర్. టీవీ కొనుక్కున్నాడు, వాహ్ మహానందం, చక్కటి టీవీ ఇంట్లో ఎంత శోభగా ఉంది అనుకున్నాడు. ఈ లోపల భార్య అంటుంది, టీవీ కొనుక్కొచ్చారు గొప్పే కానీ దాని మీద కవర్ కొనుక్కురాకుండా వచ్చారు మీరు, అన్నీ ఇలాగే చేస్తారంటుంది. అయ్యో, అప్పుడు వెంటనే వాడు ఓ కవర్ రేపు తీసుకొస్తానులే అని మనస్సులో మంచి కవర్ దొరుకుతుందో దొరకదో, వీళ్ళు ఈ కవర్లు సరైన మోసాలు చేసేస్తున్నారు ఈ మధ్యన, అంతా ధరలు ఎక్కువ, ఇది క్యాంటీన్లో మిలిటరీ క్యాంటీన్లో తీసుకుంటే చవక పడుతుందేమో అని ఇలాగ ఏవేవో ఆలోచనలు ప్రారంభం అయిపోయింది. ఆ సుఖం అక్కడితో తాకడం క్షణికత్వం. ఈ సుఖము అలా క్షణికంగా ఉంటుంది. కాబట్టి విషయ సుఖం అని ప్రసిద్ధి లోకంలో ఉంది, అది క్షణికంగా ఉంటూ ఉంటుంది అని ఇదంతా సమ్మరి. తర్వాత తద్యదా అంతఃకరణం తపసా తమోఘ్నేన విద్యయా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా చ నిర్మలత్వమాపద్యతే యావద్యావత్. శంకర్లు ఏమంటున్నారంటే ఈ ప్రసంగం ఎలాగా వచ్చింది కనుక, ఒక మీరు జీవితంలో ఒక వాల్యూ స్ట్రక్చర్ని మీరు స్లోగా డెవలప్ చేసుకోవాలి అంటున్నారు. యావద్యావత్ ఒక్కరోజులో వచ్చేసేది, ఇంతవరకు భోగ లాలసతతో కూడిన జీవితాన్ని గడిపి హఠాత్తుగా ఇంక ఇప్పుడు నేను విరక్తుని అయిపోయాను అని భగవద్గీత పుస్తకం తీసుకొచ్చేసి శ్రీమద్ భగవద్గీత, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలు, 3వ కూర్పు 1,005 రూపాయలు ఇలా చదివేస్తే వాడి జాలి అయిపోవడం అలాగా. అదంతా అది ఉత్తుత్తి వైరాగ్యం, అదే దట్ ఈస్ నాట్ ది వే. ఒక్కసారి హఠాత్ వైరాగ్యం అలా వచ్చేసేది. యావద్యావత్. సో యూ హ్యావ్ టు డూ ఇట్ స్లోలీ. స్వామి చిన్మయానంద్ గారు అంటూ ఉండేవారు, హేజన్ స్లోలీ అని అంటూ ఉండేవారు. అంటే దాన్ని పూర్తిగా మెల్లగా చేయమన్నారు కదా, కంగారే ఉంది నేను పక్కన వారాయకండి. యూ హోల్డ్ ఆల్ టు ఇట్ బట్ డోంట్ బీ ఇన్ ఏ హరీ, హేజన్ స్లోలీ అని అనేవారు. సో యావత్ యావత్ మోర్ అండ్ మోర్ మీరు ఆ వాల్యూస్ని తెచ్చుకోవాలి. ఆ వాల్యూస్ ఏమిటో చెప్తున్నారు అది, యదా యస్మిన్ కాలే ఏ కాలంలో అంతఃకరణం నిర్మలత్వం ఆపద్యతే యావద్యావత్. స్లోలీ అండ్ స్టడీలీ మీరు అంతఃకరణంలో మాలిన్యాలన్నింటినీ తీసిపారేయాలి. అంతఃకరణంలో మాలిన్యాలంటే ఏమంటే పెద్ద విషయమేం కాదు, ఇవి ఉన్నాయి కామక్రోధాదులు అంటే డిజైర్స్, డిజైర్ పెద్ద మాలిన్యం. ఏదో ఒక కోరికలాగా ప్రాజెక్ట్ చేస్తూ ఉండడం అదో పెద్ద మాలిన్యం. తర్వాత ద్వేషభావం, ఎవరి మీదో కొన్ని రిగ్రెట్స్, ఎవరి మీదో ఏదో గ్రీవెన్స్, వీడిలాగా వాడలాగా, అది మానేసేయాలి. ఈ జనాల మీద గ్రీవెన్స్ పెట్టుకోకూడదు. ఏదో మనకి అపకారం చేసే వాళ్ళు ఈ లోకంలో ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. వాళ్ళందరికీ శిక్ష పడిపోవాలి అంటే ఇప్పుడు అంద వాళ్ళకంటే ఎక్కువ శిక్ష వాళ్ళకి పడ్డం అవసరం అవుతుంది. సో ఫర్గెట్ అబౌట్ ది హోల్ థింగ్.
వాడు మన మీద నిజమైన వైమనస్యంగా, ఓ నాకు ఓ వ్యక్తి మీద వైమనస్యం ఉండేది, ఆ వ్యక్తిని మీ దగ్గరకు వస్తున్నానని ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే రమ్మని చెప్పాను. వెంటనే నేను ఓసారి దేవుడి ముందు కూర్చుని ఓ మాల తీసుకుని జపం చేసి, ఈ వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తి ఇంకొక అరగంటలో వస్తాడు, వచ్చేప్పటికి నా మనస్సులో ఏ వైమనస్యం ఉండరాదు, హే పరమేశ్వర నాకు ఆ విధమైన ప్రసన్నమైన మనస్సునిమ్ము అని ఒక ప్రేయర్, ఒకటి ప్రేయర్ ద్వారానే సాధించాలి. ఈ వాసనల్ని మనం పోగొట్టలేము, వాటిని జన్మ జన్మాంతర ఆర్జితమైన మనకున్న సంపద వాసనలే. సో ఇది ఈ రిగ్రెట్స్ ఇవి ఓ పట్టాను పోవే. సో ప్రేయర్ ఈజ్ ది బెస్ట్ మెథడ్. సో ప్రేయర్ చేశాను, ఆ మనిషి వచ్చాడు. ఐ టాక్డ్, హీ శాట్ విత్ మీ ఫర్ 45 మినిట్స్ ఆర్ 1 అవర్. 1 అవరు కూడా మనస్సులో ఇంత పిసర ఎసిడిటీ లేకుండగా, అంటే ఎసిడిటీ అంటే తెలుసు కదా మీకు, టాక్సిక్, ఒక సెన్స్ ఆఫ్ వైమనస్యం, సంస్కృతంలో వైమనస్యం ఉంటారు. సో మనస్సులో చికాకు లేకుండా ప్రేమగా మాట్లాడి ప్రేమగానే పంపించేశారు. ఐఎమ్ ఏ హ్యాపీ మ్యాన్. అతను మనకి చేసినటువంటి వ్యతిరేకమైన ఉంటే లెట్ ఇట్ బి విత్ హిమ్ ఓన్లీ. వీ షుడ్ సేఫ్ గార్డ్ అవర్ సెల్ఫ్స్. సో దిస్ వే ఎంతో ప్రయత్నం చేసి ఆ మనస్సుకి నిర్మలత్వాన్ని మనం తెచ్చుకోవాలి. అంతఃకరణం నిర్మలత్వం ఆపద్యతే యావత్ యావత్. యూ కెనాట్ డూ ఇట్ ఇన్ ఏ డే ఆర్ ఇన్ ఏ మంత్. యూ హవ్ టు డూ ఇట్ స్లోలీ. సో ఎలా మొదలు పెట్టాలి? తపస. హీఈస్ గివింగ్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. తపస, తపస్సు చేయమన్నారు. తపస్సు చేయడం అంటే జపం చేసుకోవటం ఇలాంటివి. ఎటువంటి తపస్సు? తమోఘ్నేన తపస. అంతఃకరణ మాలిన్యాల్ని పోగొట్టే తపస్సు చేయాలి. రాజస తపస్సు, తామస తపస్సు చేయకూడదు. సాత్వికమైన తపస్సు చేయాలి. తపస్సు అంటే ఇంక అక్కడి నుంచి ఏవేవో పిచ్చి పిచ్చి తపస్సులు చేస్తూ ఉంటారు జనాలు, అలాగా చేయకూడదు. చక్కగా సాత్వికమైన తపస్సు, ముఖాన్ని తిలకం పెట్టుకుంటే సాత్వికంగా పెట్టుకోవాలంటే ఒక శ్రద్ధ తిలకం పెట్టుకోవాలి. మొత్తం భూత వైద్యుల్లాగా పెట్టేసుకుని వచ్చారనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ భయపడిపోయేట్లాగా, అలా అక్కర్లేదు. సింపుల్గా తిలకం పెట్టుకోవడం అవసరం, బట్ ఇట్ షుడ్ బి సింపుల్. సో ఎనీవే, సాత్విక తపస్సు. మీరు ఈ సాత్విక తపస్సుకి రాజస్థానసాలకి భేదం కావాలంటే మీరు గీతలో చూస్తే తెలుస్తుంది, 17వ అధ్యాయంలో. అది తమోజ్ఞేన తపస. మన హృదయంలో ఉండేటువంటి రాజసము కామనలు, తామసము అంటే అవివేకం, మోహం, ఆసక్తిని చూసారా, అటాచ్మెంట్, అది తామస తమోగుణ లక్షణం. డిజైరింగ్ అండ్ క్రోధం, ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలు. ఇవి పోవాలి. అవి పోవాలంటే దానికి యోగ్యమైన తపస్సు అంటే నిష్కామంగా వ్రతాది అనుష్ఠానం చేస్తూ ఉండటము. ఆ విధంగా తప ఉపవాసాదులు అవసరమైతే ఎట్కించి ఉపవాసం చేయాలి. ఇంకా మళ్ళీ పిచ్చిగా ఉపవాసాలు కూడా చేస్తే అది రాజసంలో పడిపోతుంది. సో యోగ్యమైన తపస్సు చేసుకోవటం, తపసా తమోఘ్నేన. తర్వాత విద్యయా ఉపాసన, చక్కటి ఉపాసన చేయాలి. సో ఉపాసన అంటే ఏదో ఒక మంత్రాన్ని జపం చేయటం. సూర్య భగవాను చక్కగా ఉపాసన చేయాలి ఉదయం సాయంకాలం. యూ షుడ్ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ది లార్డ్ సన్. తప్పనిసరిగా ఒక్కసారి చిన్న అపాయింట్మెంట్, 5 మినిట్స్ అపాయింట్మెంట్. జీవితంలో అనేక పనులు చేస్తూ ఉంటాం, సూర్యుడు లేకుండా ఏ పనులు చేయలేము. సూర్యుడు ఎప్పుడు మన చుట్టూనే ఉంటాడు. లోకసాక్షినే అని, లోకసాక్షి ఆయన. కానీ మనం అసలు ఆయన్ని పట్టించుకోము. సో అప్పుడప్పుడు ఒకసారి సూర్యుడిని ఉపాసన చేస్తూ ఉండటం, గాయత్రీ జపం లేకపోతే శ్రీరామ జపం, ఏదో ఒకటి. సో ఉపాసన ఉన్నది అవసరము. బ్రహ్మచర్యేణ, బ్రహ్మచర్యం ఉండాలి. బ్రహ్మచర్యం అంటే గృహస్థ అయినట్లయితే కేవలము తన భార్య ఎందు మాత్రమే అనురాగాన్ని కలిగి ఉండుట, పరస్త్రీ ఎందు మాతృభావమును కలిగి ఉండుట, అది గృహస్థకి బ్రహ్మచర్యంగా దాన్ని నిర్దేశించారు. సో బ్రహ్మచారి అయినట్లయితే సెలిబసీ, యాక్చువల్ లిటరల్ సెలిబసీని పాటించటము. సో ఈ విధంగా అది కూడా. తర్వాత బ్రహ్మ అంటే వేదం. బ్రహ్మచర్య శబ్దానికి సూత సంహిత ఇత్యాది గ్రంథాల్లో వేరువేరు నిర్వచనాలు ఇచ్చారు. బ్రహ్మ అంటే వేదం. సో మనకి సంబంధించి వేదాంతమే, వేదాంతం కూడా వేదంలో భాగమే కాబట్టి చక్కగా శ్రవణాధికం చేస్తూ ఉండడం, వేదానికి సంబంధించిన శ్రవణం చేస్తూ ఉంటే అది కూడా బ్రహ్మచర్యమే. ఆ విధంగా శ్రద్ధయాచ. శ్రద్ధ అంటే ఎంత అర్జెన్సీ, ఎంథూజియాస్టిక్ అర్జెన్సీ, దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే మాకు బాగా శ్రద్ధ ఉందని నేను ఊరికే అలా అనుకోవడం కాదు. ఇట్ షుడ్ బి, అసలు ముందు శ్రద్ధ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఎంథూజియాజం ఉండాలి. అంటే దానికోసం కొంచెం శ్రమని ఓర్వటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నాకు క్లాసుకు వచ్చే విద్యార్థి ఒకరు ఉండేవారు, వర్షం పడకూడదు, ఎండ కాయకూడదు, అన్ని పరిస్థితులు సక్రమంగా ఉండాలి. ఆ టైంలో గెస్ట్ ఎవడు రాకూడదు, ఫోన్ రాకూడదు, పిల్లి ఎదురకుండా శకునం రాకూడదు, ఏవో 190 కండిషన్లు అప్పుడు వస్తారు క్లాస్కి. అలా అయితే ఆ క్లాసు వారానికి ఒకసారి వస్తే గొప్ప అయిపోతుంది. అలా ఉండకూడదు, ఇంటెన్స్ ఎంథూజియాజం ఉండాలి. సో మనం చేసే పనులన్నిటికంటే ప్రధానమైన పని అపాయింట్మెంట్ విత్ వన్ సెల్ఫ్. ఈశ్వర
ఈశ్వరోపాసన, శ్రవణము, సాధుసంగతి, ఇంతకంటే ప్రధానమైన పనులు ఇంకేముండవు. చాలామంది ఏమంటారంటే మేము చాలా బిజీగా ఉన్నామండి అంటారు. అంటే బిజీగా ఉన్నామంటే అర్థం ఏంటో తెలిసిన, మనం సంసారాన్ని ఎంతలా పెంచేసుకున్నామంటే దానికి మనము స్లేవ్స్ అయిపోయేంత లెవెల్కి మనం సంసారాన్ని పెంచేసుకున్నాము అని అర్థం. అలా పెంచుకోకూడదు సంసారాన్ని. సో వన్ షుడ్ నాట్ డూ దట్ కైండ్ ఆఫ్ ఎ మిస్టేక్. కాబట్టి శ్రద్ధయ, ఇంటెన్స్ ఎంథూజియాజం. సో ఈశ్వరునికి సంబంధించిన విషయాల్లో మంచి శ్రద్ధ ఉండాలి, తపస్సు విషయంలోనూ ఇతర విషయాల్లో కూడా. ఈ విధంగా మీరు కొంతకాలం చేసుకుంటూ పోతే నిర్మలత్వం ఆపద్యతే, ఆ మనస్సు నిర్మలమైపోతుంది. అది నిర్మలమయ్యి కొలది, ఇది ఏలం, మురికి నీటిలో ఏలం వేసినట్టు. ఆ ఏలం వేసినట్లయితే స్లోగా డర్ట్ అంతా సెటిల్ అయిపోతుంది. అలాగే తావత్ తావత్ అన్నాం, తావత్ తావత్ వివిక్తే ప్రసన్నే అంతఃకరణే ఆనంద విశేష ఉత్కృష్యతే విపులీభవతి. తావత్ తావత్ అంటే ఆ వాల్యూ సిస్టమ్ని మీరు జీవితంలో అడాప్ట్ చేసుకుంటూ పోయే కొలది మనస్సు వివిక్తే, వివేకంతో నిండిపోతుంది మనస్సు. వివేకం ఏమిటి? వివేకం అనేక రకాలుగా ఉంటుంది. ఇది ఆత్మ, ఇది అనాత్మ అనే వివేకం. మనమేమో ఇప్పుడు మనకు కోరిక పుట్టిందనుకోండి, ఆ కోరబడే వస్తువునందు ఆత్మభావం ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు తల్లి ఉంది, తల్లి పిల్లవాడిని చంకలో ఎత్తుకుని నడుస్తూ ఉంటుంది. తనకు దెబ్బ తగిలినా పర్వాలేదు కానీ పిల్లవాడికి మాత్రం దెబ్బ తగలకూడదు అని రక్షిస్తుంది. అంటే పిల్లవాడి యందు ఆత్మభావం ఉంటుంది. అలాగే ఒక ఆయన ఏదో ఒళ్ళో ఒక పెద్ద విలువైన వస్తువును పెట్టుకుని అలాగే ఆటోలోనో దేంట్లోనో కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తుంటే ఆటో వాడు సడన్ బ్రేక్ వేశాడు. వేసేప్పటికీ ఈ వస్తువు పగిలిపోకూడదు, తనకు చెయ్యో కాలో నొప్పి పెట్టినా పర్వాలేదు కానీ ఈ వస్తువు మాత్రం తేడా రాకూడదు. అందుకోసం అలా ఉరిగిపోయినప్పుడు భుజంతో కాసుకుని దీనికి దెబ్బ తగలకుండా కాసుకున్నాడు. అంటే ఇప్పుడు దేహాత్మభావం కూడా అధిగమించేశాడు. గమనించారా మీరు? సో ఒకప్పుడు దేహము ఆత్మనే బతుకుతూ ఉంటాము, కానీ దేహం కంటే కూడా ఎక్కువ ఆత్మ ఈ ఎదుర్కొన్న వస్తువు అయిపోతుంది. సో ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్. ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్లో అలాంటి ప్రమాదం ఉంటుంది. కొంతమంది ప్రాణం పోయినా ఒప్పుకుంటారు, కానీ వాళ్ళు ఏదో ఒక వస్తువు ఉంటుంది అది మాత్రం పోవడానికి వీళ్ళు అలా ఉంటారు. సో దట్ కైండ్ ఆఫ్ ఆత్మభావన ఏర్పడిపోతుంది. అంచేతనే డిజైర్ పుట్టిన వెంటనే యు లాస్ట్ యువర్ ఇండివిజువాలిటీ దెన్ అండ్ దేర్. మీ ఆత్మస్వరూపం అప్పటికప్పుడే పోయిందంతే. ఎందుకంటే డిజైర్, ఒక వస్తువునందు డిజైర్ పుడుతుంది. ఆ కామన, ఆ వ్యక్తిత్వము, ఆ కామన పూర్ణమైపోతుంది. హీ బికమ్స్ ద డిజైరర్. డిజైర్ స్థానంలో డిజైర్ ఉండి వీడి స్థానంలో వీడు సాక్షిరూపంగా ఉంటే పెద్ద నష్టమేం లేదు. అది అనుకూలమైన డిజైర్ అయితే పాటిస్తాడు, లేకపోతే లేదు. ఏం పెట్టండి, యూ కీప్ దిస్. ఓకే. సో నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఎ డిజైర్, బట్ యూ షుడ్ నాట్ బికమ్ ద డిజైరర్. ఈ డిజైరర్ అంటే వన్ హూ డిజైర్స్. అంటే ఏమైపోయిందండి, ద డిజైర్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ. అంటే వాడు ఆ డిజైర్ అనేది ఒక బాహ్య వస్తువు విషయంలో ఉంటుంది కదా, సో బాహ్య వస్తువునందు హీ లూజెస్ హిస్ పర్సనాలిటీ. అంత పెద్ద లోటో చూడండి అది. సో ఆ రకంగా అనాత్మ ఆత్మానాత్మ వివేకం లేకపోవడం అంటే అది. అరే బాహ్య వస్తువు, ఈ డిజైర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దే మే కమ్ టు మీ, దే మే కమ్ టు మీ, దే స్టే విత్ మీ ఫర్ సమ్ టైమ్, అవేం శాశ్వతాలు కావు, నేను వాటితో అంతల్లా మమేకం అయిపోకూడదు అనే వివేకం వీడికి ఉండదు. అది ఉండాలి, అది స్లోగా డెవలప్ చేసుకోవాలి. వివిక్తే, ఆత్మానాత్మ వివేకం, నిత్యానిత్య వివేకం. ఇప్పుడు ఓ మనిషి మీద మీరు ఏదో 10 రూపాయల కోసం దెబ్బలాట పెట్టారనుకోండి, మనస్సు కలుషితం అయిపోతుంది, అతనితో ఉండేటువంటి స్నేహభావం దెబ్బతింటుంది, 10 రూపాయలు మిగులుతుంది. ఈ 10 రూపాయలు గొప్ప, లేకపోతే ప్రసన్నమైన మనస్సు గొప్ప? ప్రసన్నమైన మనస్సు శ్రేష్టము, అది నిత్యము, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ 10 రూపాయలు అనిత్యము అని ఈ విధంగా ఎక్కడికక్కడికి నిత్యానిత్య వస్తు వివేకాన్ని మనం కలిగి ఉండాలి. ఈ విధంగా మనస్సులో వివేకము బలపడుతూ ఉంటుంది. తావత్ తావద్ వివిక్తే, మనస్సులో వివేకం ఎప్పుడు బలపడుతూ ఉంటుందో అప్పుడు ఆ అంతఃకరణము ప్రసన్నే, ప్రసన్నమవుతూ ఉన్న కొలది వాడు దట్ ఇన్నర్ సైలెన్స్ అని నేను చెప్పాను చూడండి, అది ఎప్పుడో ఒకసారి కోరిక తీరినప్పుడు మాత్రమే కలిగే ఇన్నర్ సైలెన్స్, ఇప్పుడు ఇట్ బికమ్స్ హిజ్ సెకండ్ నేచర్.
వాడికి మైండ్లో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇన్నర్ సైలెన్స్, ఆ గ్యాప్స్ ఉన్నాయి, ఇన్నర్ సైలెన్స్ యొక్క లెంగ్త్ పెరుగుతుంది, వాటి ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, లెంగ్త్ పెరుగుతుంది, ది క్వాంటిటీ ఆఫ్ థాట్స్ తగ్గుతాయి, ద క్వాలిటీ ఆఫ్ థాట్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఇన్నర్ సైలెన్స్, రమణ మహర్షి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారు దానికి, ఆ ఇన్నర్ సైలెన్స్ని మీరు కనిపెట్టండి అని. సో ఆ ఇన్నర్ సైలెన్స్ని వీడు ఎక్కువగా, ఎంతో ఎక్కువగా సంపాదిస్తే అంత అధికంగా ఆనంద విశేష ఉత్కృష్యతే, విశిష్టమైనటువంటి ఆనందము. ఇది బ్రహ్మానందమేం కాదు, ఇది బ్రహ్మానందము యొక్క అభివ్యక్తి, ఎక్స్ప్రెషన్. ఇంకా బ్రహ్మానందం తర్వాత రాబోతోంది. సో ఆనంద విశేషము అంతకంతకీ వృద్ధిని చెందుతుంది, స్టాక్ మార్కెట్ వాల్యూ పెరిగినట్టుగా ఉత్కృష్యతే అలా పెరుగుతూ ఉంటుంది. విపులీభవతి, శంకరులు చూడండి ఎలా మాట్లాడతారు, ఇట్ రైజెస్ ఇన్ హైట్ అండ్ ఇట్స్ విడ్త్ ఆల్సో ఇంక్రీజెస్. మేము సాధారణంగా డెప్త్ అండ్ విడ్త్ అంటూ ఉంటాం. ఉత్కృష్యత పోనీ డెప్త్ అనేనండి, మీరు ఆనంద స్వరూపంలో లోతులలోకి వెళ్తూ ఉంటారు. విపులీభవతి, దాని విడ్త్ పెరుగుతుంది. అంటే ఏమిటో తెలుసిన, ఇప్పుడు మామూలుగా లోకంలో జనులు ఎలా ఉంటారో తెలుసిన, నా కొడుకు నా కూతురు వాళ్ళని చూస్తే నాకు ఆనందం, నేను ప్రేమించిన వస్తువు నాకు లభిస్తే ఆనందం అని ఇలాగ ఆనందపు స్థానాలు వీడికి మహా ఉంటే ఒరడదని ఉంటాయి. అవి ఉంటేనే వీడు ఆనందం, లేకపోతే ఇంకెక్కడ ఆనందం కాదు. నాతో మా మిత్రుడు ఒక ఆయన అనేవాడు, మా నా బెడ్రూమ్లో తప్ప ఇంకెక్కడ నాకు నిద్ర పట్టదండి. నిద్ర పట్టాలంటే బెడ్రూమ్లో ఒక్కరిని పడుకోవాలి. అస్తమాను బెడ్రూమ్ కావాలంటే ఎక్కడ కుదురుతుంది, ఎక్కడికైనా ఊరు వెళ్తే ఇంక నిద్రపోయినట్టే. సో ఆ రకంగా ఆనంద స్థానాలు చాలా తక్కువ ఉంటాయి. ఏదో కోరిక, బలమైన కోరిక తీరినప్పుడే వాడికి ఆనందం, మిగతా అప్పుడు అందరూ ఏడుపు మొహం పెట్టు కూర్చుంటాడు. సో ఆ రకంగా ఉంటాడు. సో అలా కాకుండా అండ్ వచ్చిన ఆనందం కూడా అలా వస్తుంది ఇలా పోతుంది, ఎందుకంటే ఇంకో కోరిక పుట్టేస్తుంది కనుక. కోరికలు తగ్గిపోయాయి, తర్వాత మనస్సు ప్రసన్నమైపోయింది అంటే ఆనంద స్థానాలు బాగా పెరిగిపోతాయి. కేవలము కుమారు కొడుకును చూస్తేనే ఆనందం కాదు, ఊళ్ళో ఉండే ఏ కుర్రాన్ని చూసినా ఆనందం, ఏ శిశువును చూసినా ఆనందం, తన శిశువుని తాను కన్న శిశువుని చూస్తేనే ఆనందం కాదు, ఏ శిశువును చూసినా ఆనందమే, ఏ వ్యక్తిని చూసినా చిరునవ్వే ఉల్లాసమే. ఈ విధంగా విపులీభవతి ఉత్కృష్యతే. సో ద హ్యాపీనెస్ ఇంక్రీజెస్ ఇన్ విడ్త్ యాజ్ వెల్ యాజ్ డెప్త్. డెప్త్ ఇంక్రీజ్ అంటే యూ విల్ రిమైన్ చీర్ఫుల్ ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైం. విపులీభవతి విడ్త్ ఇంక్రీజ్ అంటే యూ విల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ అకేషన్స్ టు బికమ్ చీర్ఫుల్. సో ఉత్కృష్యతే విపులీభవతి, ద విడ్త్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ది డెప్త్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇంక్రీజెస్. బికాజ్ మనము వీ లాస్ట్ దట్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిజైర్స్. అది మీరు స్టిల్ మైండ్ అంటే మనస్సు ఇన్నర్ పీస్ ఉన్నప్పుడు మాత్రమే యు ఆర్ వన్ విత్ ది కాన్షియస్నెస్, ది రెస్ట్ ఆఫ్ ది టైమ్ యు ఆర్ వన్ విత్ ది ఈగో, ద డిజైరింగ్ ఈగో, ద కంప్లైనింగ్ ఈగో, అలా ఉంటుంది. అలా కాకుండా ఉత్కృష్యతే విపులీభవతి, దీన్నే శృతి చెప్పబోతోంది. వక్ష్యతి చ, ఇదే విషయాన్ని శృతి చెప్పబోతోంది. ఆయన ఇంకా నెక్స్ట్ అనువాకంలోనే ఉంది, ఆల్రెడీ హీఈస్ కోటింగ్ ఇట్ ఇన్ అడ్వాన్స్. రసో వైసః రసగృహ్యే వాయం లబ్ధ్వానందీ భవతి, ఏషహ్యేవానందయాతి ఇది. ఈ వాక్యము ఉపన తైత్రీయంలోది. ఇది ఆ గ్రౌండ్ వాటర్ని మనస్సులో, గ్రౌండ్ వాటర్ దృష్టాంతానికి అనుకూలమైన వాక్యం. రసో వైసః, ఆత్మస్వరూపం ఉన్నదే అది రసః. మీరేమనుకుంటున్నారు, లోకంలోనే రసము, భోగానుభవము, సుఖానుభవము లోకంలో ఉందనుకుంటున్నారు. రసం అంటే ఎంజాయ్మెంట్, జాయ్ లోకంలో ఉందనుకుంటున్నారా? అయ్యో అలా లేదు, ఆ ఆత్మస్వరూపము అదియే రసము, ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్. అలా కాదండి, మేము లోకంలో విషయాలని కూడా పొంది సుఖాన్ని మేము పొందుతున్నామే అంటే అయ్యో నువ్వు పొరబడ్డావు. రసం హ్యేవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి, అయం పురుష, ఈ మానవుడు ఆ రసాన్ని తన హృదయంలో ఆత్మరూపంగా ఉండే రసంతో సంస్పర్శను పొంది, బై కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఇట్ ఎలోన్ హీ బికమ్స్ హ్యాపీ. అంతేగాని బాహ్య జడ వస్తువులతోటి కాంటాక్ట్ను పొందివాడే హ్యాపీగా ఉండడు. ఇప్పుడు ఏడు మొహం పెట్టి కూర్చుంటాడండి, అంటే ఏదో నేను మొరోజుగా కూర్చుని ఉంటాడు. వీడికి ఇష్టమైనటువంటి మనిషి టక్కుమని కనబడితే ఆ మొరోజ్నెస్ అంతా పోతుంది, ఒక్కసారిగా హ్యాపీ అయిపోతాడు. వీడు అనుకుంటాడు హ్యాపీనెస్ బయట నుంచి వచ్చిందని.
బయటనే బయట ఇట్ ఈజ్ ఓన్లీ ఏ కెటలిస్ట్. అసలు కెటలిస్ట్ కెటలిస్ట్ డెఫినేషన్ ఏమిటంటే రియాక్షన్లో పాల్గొదు అది, ఉదిగే రియాక్షన్ అని హేజన్ చేస్తుంది. బయటది కెటలిస్టే, కెటలిస్ట్ని మీరు రియాక్షన్లో వేయటానికి వీరలేదు. ఇప్పుడు హైడ్రోజను ఆక్సిజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడ రెండింటిని మిక్స్ చేస్తే ఏమీ అవ్వదు. చిన్న కెటలిస్ట్ ఒకటి ఉంది, ఒక మెటల్ కెటలిస్ట్. ఆ మెటల్ కెటలిస్ట్ని ఒక షార్ప్ ఎడ్జ్డ్ మెటాలిక్ ఏదో ప్లాటినమో ప్లాడియమో దానికి టచ్ చేశారంటే పెద్ద ఎక్స్ప్లోషన్ వచ్చేస్తుంది. ఎందుకని ఆ హైడ్రోజన్ ఆక్సిజన్ రియాక్ట్ అయిపోతాయి, రియాక్ట్ అయిపోయి వాటర్ ఫార్మ్ అయిపోయి బోల్డ్ ఎనర్జీ వచ్చేసి హ్యూజ్ ఎక్స్ప్లోషన్ వెళ్తాం. యూ కెనాట్ కంట్రోల్ ద ఎక్స్ప్లోషన్. ఆ కెటలిస్ట్ అది ఆ H2+O2=H2O అనే రియాక్షన్లో కెటలిస్ట్ పాత్రే ఉండదు. అలాగే రసో వయసహ, బయట ఉన్న ఆ వ్యక్తి మీరు ప్రేమించిన వ్యక్తి ఎప్పుడైతే కనపడ్డాడో మీ మొరోజ్నెస్ అంతా పోయి మీకు ఆ ఇన్నర్ పీస్లోకి వెళ్ళిపోతారు. యూ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ దట్ కాన్షియస్నెస్ విచ్ ఈస్ జాయ్, విచ్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఆల్ జాయ్. అదే రసము. రసం హ్యేవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి, ఏష హ్యేవ ఆనందయాతి. మీకు ఎప్పుడు ఆనందాన్ని కలిగించినా ఏష హ్యేవ, ఈ రసస్వరూపమైనటువంటి ఆత్మయే ఆనందాన్ని కలిగిస్తోంది అని మనకి ఈ శృతి చెప్పబోతోంది. కాబట్టి ఆనందం కోసం బయట అన్వేషించటం మానేయాలి. ఆనందము ఆత్మస్వరూపమునందు డిస్కవర్ చేసుకునే ప్రయత్నాన్ని మనం చేసుకోవాలి అని ఇట్ గివ్స్ ది అడ్రస్ ఆఫ్ ఆనంద. గ్రౌండ్ వాటర్, వాటర్ కావాలంటే గ్రౌండ్లో వెతకాలండి. గ్రౌండ్లో వెతికితే, గ్రౌండ్లో డ్రిల్ చేస్తే వాటర్ దొరుకుతుంది. తర్వాత డ్రిల్లింగ్ కూడా ఓపెసర డ్రిల్ చేసి వదిలిపెట్టేసి పక్కన ఇంకో గొయ్యి పెట్టి అది డ్రిల్ చేసి మళ్ళీ వదిలిపెట్టేసి ఇంక పక్కన ఇంకో గొయ్యి, అలా డ్రిల్ చేస్తే వాటర్ దొరకదు. కొంతమంది అలా ఉంటారు, ఏ పని సరిగ్గా చేయరు. ఓ చిన్న పని మొదలు పెడతారు, ఇది మానేస్తారు, ఇంకోటి మొదలు పెడతారు, అది మానేస్తారు, మరొకటి మొదలు పెడతారు, అది మానేస్తారు. ఓసారి వేదాంతం అంటారు, ఓసారి యోగా అంటారు, ఓసారి మరొకటి అంటారు. అలాగే మీకేం దొరకదు. డ్రిల్ ఎలా చేయాలంటే మొట్టమొదట గొయ్యి పెట్టి దాంట్లోనే డ్రిల్ చేయాలి, నీరు తగిలేదాకా డ్రిల్ చేసుకుంటూ పోవాలి. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, ఏష హ్యేవ ఆనందయాతి అని ఈ మంత్రము ఈ తైత్రీయంలో బృహదారణ్యకం నుంచి కొట్టు చేస్తున్నారు. ఆయనకి బృహదారణ్యకం బాగా నోటుకొచ్చిన భాష్యం అది శృతి ఉపనిషత్తు. శంకరుడికి చాలా ఇష్ట ప్రీతిపాత్రమైన ఉపనిషత్తు. అంచేతనే శంకర భాష్యంలో బృహదారణ్యకం కొటేషన్స్ చాలా అరుదుగా ఉంటాయి. నిజానికి బ్రహ్మసూత్ర భాష్యంలో 90% ఆఫ్ ది శృతి వాక్యాస్ ఛాందోగ్య అండ్ బృహదారణ్యకం నుంచే ఉంటాయి. ఎనీవే ఇస్తున్నారు కొటేషను. ఏతస్యైవానందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి ఇతి చ శృత్యంతరాత్. ఏమంటో ఈ మానవులకు మాత్రమే ఆత్మానందము తమ స్వరూపభూతమైన ఆనందము అని అనుకున్నారు. అన్యాని భూతాన్ని సమస్త ప్రాణులు కూడా ఈ ఆత్మ చైతన్యము యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. మాత్రముపజీవంతి. సో ఇప్పుడు అంచేతనే నేను కుక్క ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటా. కుక్కను చూసి అదేదో ఒక అపవిత్రమైనటువంటి పశువు అనే దృష్టి అనవసరం. అది అపవిత్రత అనే వేరే ఆ లెవెల్ వేరే ఉంది. అది సరికాదు. ఇప్పుడు కుక్కకి మీరు యూ త్రో ఏ పీస్ ఆఫ్ బ్రెడ్, అది ఇట్ ఎంజాయ్స్ దట్ పీస్ ఆఫ్ బ్రెడ్ విత్ అ లాట్ ఆఫ్ ఎంథూజియాజం. అది నేల మీద పడనివ్వకుండగా గాల్లోనే దాన్ని అది పట్టేస్తుంది నోటితో పట్టేసి అలా టక 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 ఆ బ్రెడ్ని ఆనందంగా తినేస్తుంది, తినేసి ఎంజాయ్ చేసేస్తుంది. ఇప్పుడు దానికి ఎంజాయ్మెంట్ వస్తుందా లేదా? ఆ ఎంజాయ్మెంట్ కూడా ఆ ఆత్మ చైతన్య దాని దేహమునందు ఆత్మ చైతన్యమే ప్రకటమవుతోంది. సో సమస్త భూతములు కూడా సమస్త ప్రాణులు కూడా ఎప్పుడు ఏ ప్రాణి ఎక్కడ మీరు ఆనందాన్ని చూసినా అది ఈశ్వరుడని గుర్తించాలి. అంచేతనే మహాత్ములు అంటారు మనం లోకంలో ప్రేమను చూస్తూ ఉంటాం. ఆ ప్రేమ యొక్క అభివ్యక్తి మనకి సర్వత్రా కనపడుతుంది. పిల్లవాడిని చూసి తల్లి మహానందాన్ని పొందుతుంది. నేను మార్కెట్ ఎక్కడో బస్సు కోసం ఎక్కుదామని వెళ్ళా బస్సు కోసం నిలబడి ఉన్నా, ఇలుపల తల్లి అక్కడ బస్సు ఎక్కడానికి ఆవిడ వచ్చింది. అప్పుడే స్కూల్ వీధులు పెట్టారు. స్కూల్ పెట్టి వీధులు పెట్టగానే ఆ వారి పిల్ల 6-7 ఏళ్ల పిల్ల పరిగెత్తుకుంటూ ఆ పుస్తకాల బ్యాగ్ వేసుకుని ఒక్కసారి వచ్చి తల్లిని వాటేసుకుంది. వాటేసుకుంటే నేను ఈవిడ ముఖంలో చూశాను మహానంద బ్రహ్మానందం ఆవిడ ముఖంలోనే కనపడింది. సో ఆ ప్రేమ మనకి ప్రపంచంలో సర్వత్రా కనపడుతుంది. ఆ ప్రేమ అది ఆత్మస్వరూపము యొక్క అభివ్యక్తి. ప్రేమ అంటే ఈశ్వరుడు అని అర్థం, మనం గుర్తుపట్టలేకపోతున్నాం. సో ఆనందము ఎక్కడ ఆనందమున్నా అది ఈశ్వరుడు, ఎక్కడ బిందు ఉన్నా దాని ఎందు సింధు మనకి అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఎక్కడ బిందు ఉన్నా సరే
ఏతస్యైవ ఆనందస్య సర్వాణి భూతాన్ని ఉపజీవంతి. సో అధ్యతనే ఒక శిశు చిన్న పిల్లాడో పిల్లో ఉంటుంది, మీరు చిరునవ్వు నవ్వితే ఆనందిస్తుంది. అండ్ ఆ ఆనందాన్ని చూసి ఈశ్వరుణ్ణి వేరే దర్శించక్కర్లేదు, అదే ఈశ్వరుడు. సో ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ రికగ్నైజింగ్. సత్తా అన్నది ఈశ్వరుడు అని చెప్పాను అనుకోండి, ఇట్ టేక్స్ ఎ వైల్ టు అప్రిషియేట్ ఇట్. ప్రేమ ఈశ్వరుడు, చైతన్యం ఈశ్వరుడు, దాంట్లో ఏమీ సమస్య ఏం లేదు. అదే అంటుంది శృతి, ఏతస్యైవ ఆనందస్య, ఈ బ్రహ్మ ఆనందస్వరూపమైన బ్రహ్మ ఉన్నదే, ఆ బ్రహ్మ యొక్క మాత్రం అంటే ఒక చిన్న అంశాన్ని మాత్రమే సర్వాణి భూతాన్ని అన్యాని భూతాన్ని ఉపజీవంతి, కేవలం మానవులు మాత్రమే కాకుండా సమస్త ప్రాణులు కూడా దాన్నే ఉపజీవంతి, ఆశ్రయించి జీవిస్తూ ఉన్నాయి. ఇది చ శృత్యంతరా. కాబట్టి ఆనందము ఆ చైతన్య ధర్మం, అది ఆ ఆత్మ చైతన్య రూపంగా ఆనందము నిహితమై ఉన్నది అని శృతి ఏం చేస్తుందంటే మన దృష్టిని అంతర్ముఖం చేయటం కోసం అలా చెప్తోంది. ఏవంచ కామోపశమోత్కర్షాపేక్షయా శతగుణోత్తరోత్తరోత్కర్ష ఆనందస్య వక్ష్యతే. అది అంచేతనే మనకి ఆనందమీమాంస అని ఒక అనువాకం రాబోతోంది భిషాస్మాద్వాత పవతే తర్వాత. సో ఆ ఆనందమీమాంసలో ఏం చెప్పబోతున్నారంటే, నిండా కామాలు పెట్టుకుని హృదయంలో కామాలు పెట్టుకుని ఉన్నాడు ఒకడు, వాడికి ఏ ఆనందము లేదు. ఆ కామనలు కొంత ఉపశమించాయి, కామనలు తగ్గాయి. ఏ రకంగా తగ్గాయో తగ్గాయి. ఒకప్పుడు కామన ఫుల్ఫిల్ అయిన కారణంగా తాత్కాలికంగా కామనలు తగ్గుతాయి. కామనలు ఫుల్ఫిల్ అయ్యాయి అనుకోండి, సో తాత్కాలికంగా కామనలు తగ్గుతాయి. అంటే ఏమిటి, అమెరికా వెళ్ళాలనుకున్నాడు, వీసా వచ్చింది, పెళ్లి చేసుకుని వెళ్ళాలనుకున్నాడు, ఎవరో పిల్లనిచ్చారు, సో ఆ సామాన్లన్నీ కొనుక్కుని కొత్త నూతన వస్త్రాలు ధరించి సూటు వేసుకుని వెళ్ళాలనుకున్నాడు, సూటు కూడా మామగారు ఇచ్చారు, భార్యతో కలిసి వెళ్ళాలనుకున్నాడు, భార్య కూడా పక్కన నుంచి కూర్చుని విమానంలో కూర్చున్నాడు, ఆ విమానంలో ఉన్నంతసేపు ఆనందంగానే ఉంటాడు. అన్ని కోరికలు తీరేయి కదా, కానీ విమానం దిగ్గానే మళ్ళీ కోరికలన్నీ కొత్త రకం కోరికలు వచ్చేస్తాయి, అప్పుడు ఇంకా ఆనందం పోతుంది. కాబట్టి కామోపశమము కామన పూర్తి వల్ల కూడా అవుతుంది, కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కామనాపూర్తి వల్ల వచ్చే కామోపశమం, ఉపశమము అంటే చల్లారుట, కామనాపూర్తి వల్ల వచ్చేటువంటి కామోపశమము అది ఎటువంటిదంటే చాలా డేంజరస్. ఎందుకంటే తాత్కాలికంగా ఉంటుంది, చాలా ట్రాన్సియంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కామాలన్నీ కూడా, ఈ భోగ్య వస్తువులన్నీ కూడా చాలా అనవస్థితాలు, అంటే వ్యవస్థగా ఉండవు, ఏది స్థిరంగా ఉండదు. ఇప్పుడు చూడండి, మన ఎకనామిక్ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థం కావట్లేదండి, ఓడలు బండ్లు అయిపోతూ ఉంటాయి, బండ్లు ఓడలు అయిపోతూ ఉంటాయి, మన డబ్బంతా ఎవడో పట్టుకుపోతూ ఉంటాయి. మనమేమో 10 రూపాయల దగ్గర మహాజాగ్రత్తగా ఉంటాం, డీసీఎల్ వాడు 50,000 పట్టుకుపోయాడు, ఏం చేస్తారు, కనపడ్డ అడ్రస్ కూడా కనపట్టలేదు. ఇదివరకు ఫోన్ చేస్తే అంటుండేవాడు, ఇప్పుడు అది కూడా వదిలేశాడు. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్. సో ఈ 10 రూపాయల కక్కుర్తి అలాగే ఉంది, 50,000 పిచ్చేసుకున్నాడు. సో అనవస్థితంగా, అదేదో కేవలం డీసీఎల్ అని కాదు, అనవస్థితం, ఏది స్థిరమైంది కాదు. కాబట్టి కామోపభోగం వల్ల వచ్చే కామోపశమం సరికాదు, వివేకం వల్ల వచ్చే కామోపశమము అది మనం పెంచుకోవాలి. కానివ్వండి, ఏదో రకంగా కామోపశమము, కామనలు చల్లారి కొలది, కామోపశమ ఉత్కర్ష అపేక్షయ, ఎంత అధికంగా మీరు కామోపశమాన్ని సంపాదించగలుగుతారో అంత అధికంగా ఆనందము రాబోతోంది. మీరు 100 రెట్లు కామాలు తగ్గించుకున్నారనుకోండి, 100 రెట్లు ఆనందం పెరుగుతుంది. ఇప్పుడు కామనలు, సపోజ్ 1000 కామనలు ఉన్నాయి, ఐ మేడ్ ఇట్ 100, మై ఆనంద బికమ్స్ 10-fold. ఐ మేడ్ ఇట్ 10, మై ఆనంద బికమ్స్ 100-fold. ఐ మేడ్ ఇట్ 1, మై ఆనంద బికమ్స్ 1000-fold. ఐ మేడ్ ఇట్ 0, మై ఆనంద బికమ్స్ 1000-fold. వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్. కావలసింది ఆనందమా కామనలా? ఆనందమే కదండి, ఆత్మనఃకామాయ సర్వం ప్రియం భవతి. ఆనందాన్ని విదిలిపెట్టి కామనల వెంట పడే మానవుడు అయోగ్యుడు, అవివేకం గదిది. సో ఈ విధంగా శతగుణ ఉత్తరోత్కర్ష ఆనందస్య వక్ష్యతే శృతి చెప్పబోతోంది. సో ఇదంతా ఈ ఆనందము, ఆనంద ఆత్మ అని ఉంది, దానికోసం ఈ వ్యాఖ్యానం ఉందా. ఒక్క మాట పట్టుకుని ఆయన ఎంత వివరిస్తున్నారో చూడండి. మీకు కలిగే చిన్న చిన్న ఆనందాలు, ఇది మోద ప్రమోద హర్ష ప్రియ, ఇలాంటి ఆనందాలు ఉన్నాయే, ఈ ముక్క ముక్కలు అన్న టుకడా టుకడా ఆనందాలు, ఇవన్నీ కూడా
ఆనంద ఆత్మ, ఆ సామాన్యం నుంచి సర్వానందములలో సమానంగా అభివ్యక్తమవుతూ ఉండేటువంటి సచ్చిద్ఘనమైన ఏ బ్రహ్మ ఆత్మ చైతన్యము గలదో దాని నుంచే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ పిల్ల పిల్ల ఆనందాలన్నింటికీ ఆత్మ అంగ మధ్యభాగము ఈ జనరల్ ఆనందము అని దాన్ని అలాగ వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆనంద ఆత్మ. తర్వాత ఏవంచ ఉత్కృష్యమాణస్య ఆనందమయస్య ఆత్మనః పరమార్థ బ్రహ్మ విజ్ఞానాపేక్షయా బ్రహ్మ పరమేవా యత్ ప్రకృతం సత్య జ్ఞానానంత లక్షణం. ఇంకా ఉంది చాలా అందాం తర్వాత. ఇప్పుడు ఆనంద ఆత్మ పూర్తి చేశారు, అది బ్రహ్మపుచ్చం ప్రతిష్టకు వచ్చారు. ఇప్పుడు నవ్ ఆనంద ఆత్మ అయింది బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. సో ఈ ఆనందమయ కోశం ఉన్నదే, దీనికి ప్రతిష్ట బ్రహ్మ, దీనికి స్టెబిలిటీని ఇచ్చేది బ్రహ్మ. అంచేతనే ఇప్పుడు ఆ బ్రహ్మని పుచ్చంతో పోలుస్తున్నారు. సో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, ఈ దీని ఆనందమయానికి పుచ్చము బ్రహ్మ, ఆ మాట చెప్తున్నారు. ఏవంచ కాబట్టి ఉత్కృష్యమాణస్య ఆనందమయస్య, ఆనందమయములో తారతమ్యాలు ఉంటాయి, బ్రహ్మలో తారతమ్యాలు ఉండవు, ఆనందమయంలో తారతమ్యాలు ఉంటాయి కదా. సో ఉత్కృష్యమాణస్య ఆనందమయము అలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోతుంది. ఎలా పెరుగుతుంది? కామోపశమం స్టెప్ బై స్టెప్ తగ్గుతూ, కామన పర్సంటేజ్ స్టెప్ బై స్టెప్ తగ్గుతూ ఉంటే ఆనందము అలా పెరుగుతూ ఉంటుంది. ఆనందమయాది, ఇట్ ఈజ్ నాట్ బ్రహ్మానందం. ఎందుకంటే బ్రహ్మానందంలో పెరుగుదల తగ్గుదల ఉండవు, పెరుగుదల తగ్గుదల ఉండేది బ్రహ్మ కాదు, ఆ బ్రహ్మ యొక్క అభివ్యక్తే. సో ఆ సముద్రంలో సముద్రానికి పెరుగుదల ఉండదు, తగ్గుదల ఉండదు, మన ఊరు చెరువుకే పెరుగుదల తగ్గుదల ఉండదు. సో అలాగనమాట. అపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. అపూర్యమాణం అచల ప్రతిష్టం, దాని ప్రతిష్ట అచలం, కదలదు. అది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సీ లెవెలు వర్షాలు బాగా పడ్డాయండి ఈ మధ్యకాలంలో, సీ లెవెల్ పెరిగింది, నో ఇట్ వోంట్ హ్యాపెన్. సో అలాగే ఆనందము ఆత్మానందములో పెరుగుదల తగ్గుదల ఉండదు. నా కర్మణా వర్ధతే నో కనీయ. అసలు ముందు మనం ఆ సత్యాన్ని గుర్తించాలి. ఏ కర్మను చేసినా సరే, ఎంతటి కర్మను చేసినా సరే, ఏ కర్మను చేసినా సరే ఆత్మస్వరూపంలో మార్పేం రాదు. వాట్ ఏ థింగ్ ఇట్ ఈజ్. కాదండి, మీరు తీర్థయాత్ర చేస్తే పుణ్యం వస్తుంది, కాశీకి వెళ్తే ఇంకా పుణ్యం వస్తుంది, కైలాసుకి వెళ్తే ఇంకా పుణ్యం వస్తుంది. ఆల్ తర్వాత అగ్ని చిన్న యజ్ఞం దర్శపూర్ణమాశేష్టి చేస్తే ఇంత పుణ్యం వస్తుంది, అగ్నిష్టోమం చేస్తే ఇంత పుణ్యం, ఇంకా ఉన్న యజ్ఞం పేర్లు ఆప్తోర్యామం, ఓ ఇంకా ఎక్కువ పుణ్యం, చాతుర్మాస్య యాగం, ఈ చాతుర్మాస్యం వెరుపోలండి, చాతుర్మాస్యం అలాంటి పెట్టండి, వాజపేయం, వా వాజపేయ యాగాన్ని గురించి మహావిస్తారంగా ఉంది శాస్త్రంలో, మంత్రాలు ఉన్నాయి. వాజపేయ యాజిని ఎంత గొప్పగా స్తుతించిందో శృతి తైత్రీయ బ్రాహ్మణంలో వస్తుంది. పౌండరీకం చాలా పెద్ద యజ్ఞం, 40 రోజుల యజ్ఞం, ఇంకా అంత పుణ్యం వస్తుంది. ద్విసహస్ర పౌండరీకంలో సహస్రచితి ఉంటుంది, అంటే సహస్ర ఇష్టకల చైనం ఉంటుంది, 1000 ఇటకలతోటే ఆ అగ్నిహోత్రాన్ని నిర్మాణం చేస్తారు. ద్విసహస్ర డబుల్, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, త్రిసహస్రావధానం అని ఇలా పెంచేసుకుంటూ పోతారే. అలాగే ఈ కర్మలు పెంచుకుంటూ పోతే అంత గొప్ప కర్మ చేస్తే నేను అంత గొప్పవాడిని అవుతాను అని లోకంలో దృష్టి, వైదికుల్లో కూడా. కానీ ఆత్మస్వరూపం దగ్గర ఒక సత్యాన్ని ముందు మనం గుర్తించాలి. నా కర్మణా వర్ధతే నో కనీయ. నువ్వు ఎంత గొప్ప కర్మని చేసినా ఆత్మస్వరూపంలో వృద్ధి చెందండి. అదేం కర్మ అండి అంటే ఆత్మ అనంతమయ్యా, దాన్ని ఇంకేం వృద్ధి చేస్తావు నువ్వు? ఇన్ఫినిటీ ప్లస్ 20 ఎంత? ఇన్ఫినిటీ ప్లస్ 200 ఎంత? ఇన్ఫినిటీ ప్లస్ 2000 ఎంత? ఆ కర్మణా వర్ధతే. పోనీ కర్మలు మానేస్తే తగ్గిపోతుందా? నో కనీయ. ఈ సత్యం ఎవడైతే గుర్తిస్తాడో వాడే ఆత్మ. ఎనీవే, సో ఈ విధంగా ఆనందమయానికి ఉత్కర్షణ ఉంటుంది, బ్రహ్మకి ఉత్కర్షణ ఉండదు. అంచేతనే ఇక్కడ ఉత్కృష్యమానస్య ఆనందమయస్య, గమని ఆనందమయమే బ్రహ్మ అని అనుకుంటే పొరపాటు.
సో అలాగ ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతూ ఉండే ఆనందమయ ఆత్మ ఉన్నదే. ఇది ఇది ఫైనల్ ఆత్మ కాదు, ఎక్కడికక్కడికే ఆత్మ. అన్నమయం కూడా ఆత్మే, కానీ నిషేధింపబడిన ఆత్మ. ఓ స్థాయిలో ఆత్మను అంటాము, పక్కన నిషేధించి పెడతాము. ఆ రకంగా ఇప్పుడు ఆనందమయ ఆత్మ వరకు వచ్చాము. ఈ ఆనందమయ ఆత్మ దీనికి ప్రతిష్ట ఏమిటి? బ్రహ్మ. ఆనందమయస్య ఆత్మనః బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. దీనికి బ్రహ్మ ప్రతిష్ట. ఎటువంటి బ్రహ్మండి అంటే పరమార్థ బ్రహ్మ విజ్ఞానాపేక్షయా బ్రహ్మ ప్రతిష్ట. ఈ ఆనందమయ ఆత్మ ఉన్నదే, దీనికి బ్రహ్మ ప్రతిష్ట అని మనం అన్నామంటే, ఈ ఆనందమయ ఆత్మే పరమాత్మ లేక పరబ్రహ్మ అయిపోయింది అనుకోండి, దీనికి ఇంకా వేరే ఇంకో ప్రతిష్టే ఉంటుంది. ఇది పరమాత్మ పరబ్రహ్మ కాదు, ఇది ఇది అంతిమ సత్యం కాదు ఈ ఆనందమయ ఆత్మ. అంచేతనే ఇది ఆ పరమార్థ సత్య వస్తువుతో పోలిస్తే ఇది ఒక స్టెప్ ఇంకా కిందనే ఉన్నది. అంచేతనే ఇది ఆనందమయ ఆత్మ అంటే ఇది పరమాత్మ కాదు, పరమ ఆత్మ కాదు ఇది. ఇది పరమ ఆత్మకి ఒక స్టెప్ తక్కువలోనే ఉన్నది. అటువంటి సో పరమార్థ బ్రహ్మ విజ్ఞానాపేక్షయా ఉత్కృష్యమాణస్య ఆనందమయస్య ఆత్మన విత్ రిఫరెన్స్ టు దట్ అల్టిమేట్ రియాలిటీ విచ్ ఇస్ ది పరమాత్మ విచ్ ఇస్ ది పరబ్రహ్మ, విత్ రిఫరెన్స్ టు దట్ దేర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎట్సెట్రా ఇన్ ది ఆనందమయ. అటువంటి ఆనందమయానికి బ్రహ్మ ప్రతిష్ట, పరబ్రహ్మ అనంత సచ్చిదానంద పరబ్రహ్మ ప్రతిష్ట. ఆ బ్రహ్మ అనే పదాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏం బ్రహ్మ ఇది? పరమేవ బ్రహ్మ. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్నమే ఇదే పరబ్రహ్మ. అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు ఆత్మ అని అవ్వే ఇది అసలైన ఆత్మ కాదండి, అన్నమయమే ఆత్మ అన్నారు. ఓ ఆత్మ తెలిసిపోయింది, అన్యోంతర ఆత్మ ప్రాణమయ. దీనికి లోపల ఇంకో ఆత్మ ఉన్నది, ప్రాణమయము. ఓకే, ప్రాణమయం ఆత్మ అన్యోంతర ఆత్మా మనోమయ. ఇలాగ వస్తే బ్రహ్మ దాకా వచ్చాం. ఇప్పుడు ఈ బ్రహ్మ ఆత్మ, ఆ బ్రహ్మాత్మ చూసాం కదా, తస్మాత్ వాయ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, అక్కడ బ్రహ్మేది. సో ఇది ఇది ఫైనల్ అవునో కాదో ఇంకా ఏదైనా ఒకటి ఉందేమో అని మీకు డౌట్ రావచ్చు, అక్కర్లేదు. పరమేవ, దిస్ ఈజ్ ది అల్టిమేట్. సో పరమేవ బ్రహ్మ. మేము ఒకసారి నీలకంఠి అనే చోటకి హృషికేశ్లో యాత్రకు వెళ్ళాం బై వాక్. వెళ్తూ ఉంటే మాకు చెప్పేవారు, స్వామీజీ అదిగో ఆ కొండ ఉంది చూసారు, మీరు అది ఎక్కేస్తే సరిపడుతుంది, అది దిగగానే నీలకంఠి అని. ఇవ్వరు సరే కానివ్వండి అని ఓపిక తెచ్చుకుని, లేని ఓపిక తెచ్చుకుని అది ఎక్కాం. అది ఎక్కితే దాని మీద ఇంకో కొండ కనపడి, అదేనండి ఫైనల్ అని ఇవ్వరు. ఈ రకంగా 4 సార్లు 5 సార్లు అయ్యేప్పటికి నేను అన్నాను, ఈ అన్నమయ్య క్వశ్చన్ దగ్గర నుంచి మొదలెట్టినట్టుగా ఉందండి, ఇప్పటికైనా మీరు ఫైనల్ అంటారా అనరా అని. అంటే వాళ్ళు అన్నారు ఇంకొక 2 3 ఉన్నాయండి, మరి ఆ వాడు ఏదో చెప్పలేదు. ఆఖరికి ఇంకా నేను అడగకుండానే వాళ్ళు చెప్పారు, స్వామీజీ వచ్చేసాము అని. అంటే వచ్చేసామంటే ఇంకెన్నున్నాయని అడిగాను, ఇంకా లేవండి అన్నారు. సరే అప్పుడు దిగాము నీలకంఠి వచ్చి. సో ఆ విధంగా ఇదే ఇదేనా ఇంకేమైనా ఉందంటే, ఆ ఏవ శబ్దం కోసం చెప్పాను ఇదంతా. పరమేవ ఇదేనండి ఫైనల్, ఇది బ్రహ్మపుచ్చం. అగో బ్రహ్మ దగ్గరికి వచ్చాం. ఈ మధ్యలో ఇంకెక్కడ బ్రహ్మ అనే మాట లేదు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది బ్రహ్మ. ఆ బ్రహ్మే ఇది బ్రహ్మపుచ్చం, అదే బ్రహ్మ. పరమేవ యత్ ప్రకృతం, అదే మన టాపిక్ కూడా. ఎందుకంటే స్టార్ట్ అయింది అదే బ్రహ్మ విదా ఆత్మోతి పరం, దాని డెఫినేషనే, అదే టాపిక్. ఈ మధ్యలో ఏవో చాలా మాటలు మాట్లాడాము, అన్నమయం ప్రాణమయం ఏవేవో మాట్లాడాం, అవన్నీ టాపిక్లు కావు, అసలు టాపిక్ అదే యత్ ప్రకృతం. దానికి మనం లక్షణం కూడా చెప్పి ఉన్నాము, స్వరూప లక్షణం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని. ఆ బ్రహ్మే సత్య జ్ఞానానంత లక్షణ బ్రహ్మ ఇవ. తర్వాత ఆ బ్రహ్మని వర్ణిస్తున్నారు ఆయన. అయితే మరి దాని గురించే అదే ప్రకృతము అదే సార్ అదే ముఖ్యం అనుకున్నప్పుడు ఈ మధ్యలో ఇవన్నీ ఎందుకు చెప్పారండి? ఈ అన్నమయం ఈ గోలంతా మాకు ఎందుకు పెట్టారు మీరు మధ్యలోనూ? అంటే యస్య చ ప్రతిపత్యర్థం పంచ అన్నమయా పంచ అన్నాదిమయా కోశా ఉపన్యస్తాః. అదే జనులు ఏం చేస్తారంటే అనేక చోట్ల స్టక్ అయిపోతూ ఉంటారు. ఎక్కడికక్కడికి స్టక్ అయిపోవడం మనిషి యొక్క స్వభావం. ఒకడు ఏం చేస్తాడంటే ఆధ్యాత్మరంగం అని స్పిరిచువాలిటీలోకి వచ్చి ఆసనాలు వేస్తూ కూర్చుంటాడు.
ఆసనాలే వేస్తాడు, ఇంకేం చేయడు, రోజుకి 6 గంటల ఆసనాలు వేస్తాడు. నేను ఎరుగుతున్నటువంటి వాడు అంటే వాడు ఏం చేస్తున్నాడు, అన్నమయ కోశం దగ్గర ఇరుక్కుపోయాడు అని అర్థం. వాడిని అడిగితే వాడు అంటాడు, అన్నమయ కోశమేనండి ముఖ్యం, ఆ తర్వాత అన్నీ తర్వాత వస్తాయని పైగా దానికి ఆర్గ్యుమెంట్ కూడా చెప్తాడు. పైగా వాడే అంటాడు, అన్నాద్వై ప్రజా ప్రజాయంతే అని కూడా అంటాడు. పైగా అంటాడు, ఏ అన్నం బ్రహ్మోప, అంత అన్నాడంటే వాడు విద్వాంసుడే ఉండవు, వాడు అంత అనలేడు. వాడికి ఇన్ని మాటలు అనగలిగితే వాడు దిట్టే, ఇన్ని మాటలు నేను అంటున్నా. వాడు ఏదో ఒక కల్తీ 4 కబుర్లు పెట్టుకుని అక్కడ కూర్చుని ఉంటాడు. ఎక్కడికక్కడికి మనిషి ఏమైపోతాడంటే వ్యామోహం చేత అతుక్కుపోతూ ఉంటాడు. సో అలాంటి పొరపాటు చాలామంది చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇగో ఈ షట్చక్రాలని పట్టుకుంటారు, పట్టుకుని పోనీ ఆ షట్చక్రాలనే సక్రమంగా చేస్తారా? షట్చక్రాలు ఎందుకు చెప్పారంటే పరబ్రహ్మ ఇక్కడ ఉన్నది, సహస్రారము పరబ్రహ్మ దాకా తీసుకెళ్తుంది, అది కూడా వీడు అది కూడా అక్కడికి దాకా వెళ్ళదు. ఈ మధ్యలో ఈ మణిపూర చక్రం ఉన్నదే అంటే నాభి, ఆ మణిపూర చక్రం దగ్గర దేవిని ఉపాసన చేసినట్లయితే ఆ ఉపాసన కూడా ఎలా చేయాలి, మణులతో ఉపాసన చేయాలి, దాని పేరే మణిపూర చక్రం కదా. కాబట్టి ఆ మణిపూర చక్రం దగ్గర దేవిని భావన చేయాలి. సరే భావన చేసాం, ఇప్పుడు మణులతో మనం ఉపాసన చేస్తాం. మణులు వీడు లిస్టు కొన్ని కంఠస్థం చేస్తాడు, మణిమోహన్ చూసిన పాపాన్ని ఎప్పుడు పోలేదు, కానీ లిస్టు మాత్రం ఎగరబెడతాడు, పద్మరాగము ఇంద్రనీలము వజ్రము కెంపు కైవార కైడు ఏవో ఇలాంటివో అరదగిన పేర్లు పెట్టుకుంటాడు. అది ఎర్రగా ఉంటుంది, ఇది పచ్చగా ఉంటుంది, అది నీలంగా ఉంటుంది. సో వీడు ఏం చేస్తాడంటే ఆ మణిపూర స్థానంలో ముందు దేవి యొక్క పాదపద్మాలకి కెంపులతోటి